అట్లాగే ఇప్పుడు ఇప్పుడు ఒక నా క్యాంప్ ఆఫీస్ ఆల్రెడీ నలుగురు పనిచేస్తున్నారు, రఘు పనిచేస్తున్నాడు, నిర్మల పనిచేస్తుంది, మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు, ఆ ఫోన్లన్నీ వస్తున్నాయి. అయినా సరే ఇంకొక రెండు అదనంగా రెండు పేర్లు నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇది కూడా మీరు ఫీడ్ చేసుకోండి. నంబర్లు ఆల్రెడీ షెఫీ చూస్తున్నాడు, షెఫీతో షెఫీ ఒక భాగం చూస్తే జార్జి కూడా టౌన్ ప్రెసిడెంట్ జార్జి పేరు కూడా మీకు చెప్పడం టౌన్లో చెప్తే అదే జార్జి పేరు కూడా చెప్పడం జరుగుతున్నది. జార్జ్ నంబరు 994, జార్జ్ నంబరు 994 994, జార్జ్ నంబరు 994 994 94. ఇది మన జార్జ్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ కౌన్సిలర్. ఇతను కూడా మీ ఫోన్ను ఇతను పోయిన వెంటనే ఇతను ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటే మీకు కమ్యూనికేషన్ చేయగలుగుతాడు. అట్లాగే ఇంకొక పేరు కూడా ఇవ్వడం జరుగుతున్నది, బి సుధాకర్. బి సుధాకర్ తోపాజీ అనంత్ కిషన్ నెంబర్ ఫాలో అతని నెంబర్ ఉంటాడు. బి సుధాకరు నేను ఆల్రెడీ కిషన్ సేట్తో మాట్లాడినా, తోపాజీ సేట్తో మాట్లాడితే అతను అంటే సేటుకి సపోర్ట్గా బి సుధాకరు ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. మన కార్యకర్తనే బి సుధాకర్, అందరు కూడా తెలుసు. బి సుధాకర్ నంబరు 9848 67 6169. మరోసారి చెప్తున్నాను, 9848 67 6169. జార్జు బి సుధాకర్, జార్జు బి సుధాకర్ అండ్ షెఫీ, ఈ ముగ్గురు ఆల్రెడీ షెఫీ నంబర్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా ఇద్దరు అదనంగా ఫీల్డ్లో పెడుతున్నాము సెల్ నెంబర్లు ఇచ్చి, జార్జ్ అండ్ బి సుధాకర్, బి సుధాకర్ జార్జ్ అండ్ షెఫీ, ఈ ముగ్గురు ఫీల్డ్లో ఆక్సిజన్ అందించడానికి మీకు ఈ నంబర్లు, ఈ మూడు నంబర్లు అందుబాటులో ఉంటాయి. బి సుధాకర్ మీకు అందరు కూడా తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తోపాజీ అనంత్ కిషన్కి సపోర్ట్ కాదే కాంగ్రెస్ కార్యకర్తనే, తోపాజీ సేట్ పేరు పెడదామనుకున్నా కానీ ఆయన ఈ పేరు ఇస్తే ఎందుకంటే ఫీల్డ్లో తిరగాలి కాబట్టి బి సుధాకర్ పేరు ఇవ్వడం జరిగింది. తోపాజీ అనంత్ కిషన్, జార్జు అందరు కూడా తెలిసిన విషయమే. వీళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారు, ఈ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఒక విషయం గమనించండి, అక్కడ దమ్మాడకనో ఆక్సిజన్ లేకనో మీరు మాకు ఫోన్ చేస్తున్నది వాస్తవమే, కానీ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 60 సిలిండర్లు ఉన్నకాడి సర్వీస్ ఇస్తున్నాము. నేను ఇంకొక 150 ఇంకొక 100 సిలిండర్ల కోసం ట్రై చేస్తున్నా. ఇంకొక 4-5 రోజుల్లో ఇంకొక 100 సిలిండర్స్ కొంటున్నాం ఆల్రెడీ. నేనే ఒక దగ్గర మాట్లాడడం జరిగింది, అది వేరే స్టేట్ నుంచి రావాలి సిలిండర్స్, సిలిండర్స్ కూడా కావాలని 100 సిలిండర్స్ నేను ఆల్రెడీ కొనడానికి వేరే రాష్ట్రంలో ఎక్కడైతే సిలిండర్స్ అమ్ముతారో అక్కడ కూడా అడగడం జరిగింది. ఆ స్టేట్ నుంచి కూడా బహుశా ఇంకా 3-4 రోజుల్లో ఇంకొక 100 సిలిండర్స్ కూడా అవైలబుల్ వస్తాయి. ఇప్పుడు ఉన్న 60 ఆ 100 సిలిండర్స్ కూడా ఈ సుధాకరు జార్జు అండ్ షెఫీ ముగ్గురు కూడా కంట్రోల్ ఉంటుంది. రఘుకు సంబంధించి ఏంటంటే రఘు కూడా చూస్తాడు, మళ్ళీ దాటి ఆఫీస్ కూడా చూస్తుంటుంది, మన క్యాంప్ ఆఫీస్ రామ్నగర్ ఆఫీస్ చూస్తుంటుంది, అట్లాగే నిర్మల కూడా చూస్తుంటుంది. కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ మీరు ఆల్రెడీ చెప్పిన కాబట్టి దయచేసి మీరు సుధాకర్ సర్వీస్ తీసుకోండి, జార్జ్ సర్వీస్ కూడా తీసుకోండి, షెఫీ సర్వీస్ కూడా తీసుకోండి. ఈ సుధాకర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇంకా 100 సిలిండర్లు 4-5 రోజులు వస్తాయి, రాగానే అవి కూడా అందుబాటులో పెట్టేస్తే అవి కూడా కొంటున్నా. కాబట్టి మనం అందరము ఉచితంగా మనము మా నేను మీ శాసనసభ్యునిగా మీ అందరికీ నా శక్తి కొలది వీలైనంత వరకు దమ్ముతో ఆక్సిజన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా మరి మీకు సిలిండర్లు అందించి ఆక్సిజన్ అందించే ప్రయత్నము తప్పకుండా చేస్తాము. ఇంకా ఈ 100 వచ్చిన తర్వాత ఇంకేమైనా కావాలంటే కూడా ఎక్కడైనా దొరికితే కూడా కొనైనా సరే ఇంకా అందుబాటులో పెట్టడం జరుగుతుందనే విషయాన్ని సంగారెడ్డి నియోజకవర్గం యావత్ ప్రజానీకాలందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఎప్పుడన్నా ఇన్ టైంలో వస్తే లేవు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అంటే ఎక్కువ ఉండేవి, అది కష్టం మీద దొరుకుతున్న సిలిండర్లు కూడా, గవర్నమెంట్ కూడా సిలిండర్లు దొరుకుతలేవు, మాకు అది కష్టం మీద ధరకు కొని మనం ఏదో ఈ రిస్క్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే
రాహుల్ గాంధీ గారు ఇది ఒక కార్యక్రమం నేను మీ శాసనసభ్యుడనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల ఇప్పుడు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి మనం రాజకీయం కంటే ముఖ్యం ప్రజల ప్రాణాలు ఎవన్నో విమర్శించుకుంటూ కూసోవడం కాదు ప్రధానంగా మనం సర్వీస్ ఇయాలి ఫీల్డ్ లో అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దట్ నేను శాసన సభ్యునిగా నా వంతు నేను నా బాధ్యత నేనేమో ఆల్్రెడీ నియోజకవర్గ శాసన సభ్యునిగా నా బాధ్యత కాబట్టి అది నాకు ఫస్ట్ ఆ డ్యూటీ తర్వాత పార్టీ డ్యూటీ ఈ రకంగా మాకు శక్తి కొలది మీకు అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తనే ఉంటాము ఇంకా చేస్తనే ఉంటాము తొందరగా భగవంతుని కోరుకుంటాము ఈ ప్రకృతి ఆ భగవంతుని ఏం కోరుకుంటామంటే ఈ రోగం తొందరగా పోవాలని అందరం కోరుకుంటాము ఉన్నంత వరకు అయితే మీకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం క్యాడర్ అంతా కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు నేను ఇచ్చిన ఈ సుధాకర్ జార్జ్ షఫీ కూడా ముగ్గురు అందుబాటులో ఉంటారు నిర్మల కూడా మీకు అందుబాటులో ఉంటది ఫోన్లో ఈ ఫోన్ నంబర్లన్నీ కూడా నోట్ చేసుకొని మీరు వీలైనంత వరకు మా సర్వీస్ అందే లోపల కొద్ది వెనక ముందు అయినా సరే మీరు కొద్దిగా కోఆపరేట్ చేసి సర్వీస్ తీసుకునే ప్రయత్నం చేయాలని నేను మరొకసారి మీ అందరు కూడా నియోజకవర్గ ప్రజలకు పెద్దలకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేయడం జరుగుతుంది.